ఏం మాట్లాడుకోరా? నాలుగైదు బిల్డప్లు పడి మాట్లాడుకుంటున్నారు కానీ వినపడట్లేదు. ఇంకా నువ్వు తెలుగు సినిమాలు చూడవా? ఆర్ఆర్ బిల్డప్, ఎవరిని కిడ్నాప్ చేయాలో చెప్పు. ఎవరిని కిడ్నాప్ చేయాలో, ఎప్పుడు కిడ్నాప్ చేయాలో నా మనిషి చెప్తాడు. అలాగే అన్న. పో రాయ్. ఆటలో మేకల్ని తిన్నంత ఈజీ కాదురా కిడ్నాప్ చేయడం. ఆటైనా పనైనా గెలవటం నా కలవాటే అన్న. ఓడిపోయావో చచ్చిపోతావు. వెళ్ళు. నీ ఏకైక మందిది. కొందరు ఇష్టపడి తాగితే కొందరు కష్టపడి తాగుతారు. ఇతను మాత్రం ఇష్టం లేకపోయినా కష్టపడి తాగుతాడు. ఇతని పేరు యశ్ చోప్రా. బాలీవుడ్ డైరెక్టర్ యశ్ చోప్రా అంతటి క్రియేటివ్ జీనియస్ లా ఫీల్ అయి ఒక యాడ్ ఏజెన్సీ పెట్టాడు. దాని పేరే చోప్రా యాడ్ ఏజెన్సీ. మోడల్స్ సోయగాలు, అందమైన కాన్సెప్ట్లతో కళకళలాడే క్యాన్వాసులు, క్లయింట్స్ తో నిండిన కాన్ఫరెన్స్ రూములు, ఇలా ఎప్పుడూ సందడిగా మార్కెట్ యార్డ్లా ఉన్న యాడ్ ఏజెన్సీని చూసి చోప్రా ఒళ్ళు ఆనందంతో పులకరించేది. కానీ ఈ ఆనందం అతనికి 6 నెలలు కూడా లేదు. ఏదో ఒకటి చూసుకోవాలి సార్. ఏంటి సార్ మీ నస? వచ్చారు, చూసాం, వెళ్ళి మీ ఛాంబర్ లో కూర్చోవచ్చు కదా. మీరేం చేస్తున్నారో చూడడానికి వచ్చాను. మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకోవడానికి ఇది మార్కెట్ యార్డ్ కాదు, యాడ్ కంపెనీ. చెప్పండి. అయితే ఏం చేయాలి? పని చేయాలి నాన్న. జీతాలు ఇవ్వాలి. డబ్బులు ఉంటే ఇవ్వా. పని ఉంటే మంచేమా? ఒక్కడికి మర్యాద లేకుండా పోయింది. పోజులకే తక్కువ లేదు. సర్లే, నేనే చెప్తా. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నావు అంటే నువ్వు ఎవడో కొత్తోడు అయి ఉంటావు. నేను కొత్తోడేను సార్, పాత బాకీలు వసూలు చేసుకునేవాడిని. మీరు లోన్ తీసుకున్న బ్యాంక్ లో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తాను. ఇప్పుడు డబ్బులు తీసుకునే తర్వాత లేవంటే కుదరదు సార్. వచ్చేకి ఇస్తాను. లేవయ్యా. ఇస్తే తీసుకుని వెళ్తాను సార్. వచ్చేకి ఫోన్ చేసి చెప్తాలే. ఇచ్చే వరకు వెయిట్ చేస్తాను సార్. నేల మీద నీళ్లు, జేబులో డబ్బులు ఎప్పుడు పడతాయి తెలీదయ్యా. సార్ మీ డబ్బులు బ్యాంక్ లో పడితేనే నా జేబులో జీతం పడతా సార్. యాష్ బావా, యాష్ బావా, యాష్ బావా. షూ యాష్. ఆ రెండింటికి పెద్ద తేడా ఉందిలే బావా. యాష్ అంటే కీర్తి, యాష్ అంటే బూడిద. ఆ ఇప్పుడు మనకి మిగిలింది కూడా అదే కదా. అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చారా? నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా. ఏంటి తొక్కల మీటింగ్? ఆ డబ్బులు పెడతాను, నువ్వు లేవంటావు అంతే కదా. మళ్ళీ కరెక్ట్ చెప్పారు సార్. అయినా నేను వదలనుకోండి. గట్టిగా పట్టుకో. రే, నువ్వు అసలు ఎందుకు వచ్చారు లోపలికి? జాబ్ లో చిల్లర ఎంత ఉంది? మన దగ్గర చిల్లర లేదు, అన్ని నోట్లు. లోన్ కట్టేసుకుంటా. ఓ నువ్వు ఉండవు బాబు, ఊకే లోన్ కట్టేసుకుంటా, లోన్ కట్టేసుకుంటా అని బావా. ఒక 100 ఉంటాయి బావా. ఎందుకు అంత అర్జెంట్ గా 100? హాఫ్ టీ అడుగుతున్నారు. నేను కూడా తాగలేదండి. నీకు కూడా ఇస్తాడు లేవయ్యా. ఎప్పుడు ఇస్తారు సార్? అదే నువ్వేంట్రా మాట్లాడుతున్నావు? డబ్బులు నీ జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి బామ్మది? 50 ఉంది, పక్క ఖర్చులు కానిచ్చింది. ఇంకే ఆ డబ్బులు పెట్టి టీ తీసుకొచ్చి స్టాక్ మొత్తం ఇచ్చాయి. నాకు నువ్వు కూడా తాగలేరా? టీ కాదు, డబ్బులు. సాయంత్రం ఇస్తాలే. ఇప్పుడు లేదు, సాయంత్రం ఎక్కడి నుంచి వస్తాయి? 30 ఏళ్ళ క్రితం నువ్వు ఉన్నావా? లేను. తర్వాత పుట్టావు కదా? పుట్టాను. ఇది అంతే అర్థం కాలేదు బావా. అర్థమైతే నువ్వు అలా నిల్చొని నేను ఇలా కూర్చొని ఎందుకుంటావరా? ఇది కూడా అర్థం కాలేదు బావా. వెళ్ళి టీ తీసుకురా, అన్ని నీకే అర్థం అవుతాయి. వెళ్ళు వెళ్ళు. ఏం కంపెనీ ఏంటో, నేను అక్క దగ్గర అక్కడ నా దగ్గరికి ఇక్కోటం. నీకు మూసుకుని కూర్చోడం వచ్చా? అయితే వెళ్ళి హాల్లో కూర్చో. ఇది ఎక్కడ సెటిల్ అయిపోయి ఉన్నాడండి. వన్ వే, ఐ గో దట్ వే. కమిన్ పూజా. అడగలేదు కదా, కూర్చో. మీ బోర్డు చేరి నాకు అక్కర్లేదు. కూర్చి ఉంది కాబట్టి కూర్చోమన్నావు. డబ్బులు లేవు కాబట్టి ఇవ్వలేవు. ఏంటి సార్ ఇది? అంటే ఇది కవర్ అని కూడా మా బావ చెప్పలేదా నీ ఉద్దేశం? ఎలా కనిపిస్తున్నావు బావ ఇలాగ నువ్వు? నేను పైన ఉన్న కవర్ గురించి అడగట్లేదు, లోపల ఉన్న మ్యాటర్ గురించి అడుగుతున్నాను. అది రాసిన అలాగే తెలుస్తుంది. రాసింది మీరే బావ. ఇంట్లో అక్క నుంచుకొని ఇక్కడ చిట్టి చెల్లెలకి లవ్ లెటర్ రాస్తావా? ఇది లవ్ లెటర్ కాదు, అపాయింట్మెంట్ ఆర్డర్. వావ్, కంగ్రాచులేషన్స్. ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నావు? ఇంతకాలం మా కంపెనీలో పనిచేసినందుకు చాలా థ్యాంక్స్. నీకు రావాల్సిన జీతం డబ్బులనే అన్న పైసలతో సహా లెక్క కట్టి నువ్వు ఎక్కడుంటే అక్కడ తీసుకొచ్చి ఇచ్చేస్తాను. నేను ఎక్కడా జాయిన్ అవ్వట్లేదు. అవ్వట్లేదా?
ఇక్కడ జాయిన్ అవుతుంది ఎవరని అడుగుతున్నాను. ఓ సారీ, ఐ ఫర్గట్ టు టెల్ యు, కొత్త ఎంప్లాయ్. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి జీతం లేక చస్తుంటే ఇంకో కొత్త ఎంప్లాయ్ అవసరమా? ఉన్న ఎంప్లాయీస్ కి సాలరీ సృష్టించడానికి కొత్త ఎంప్లాయ్. కొత్త ఎంప్లాయ్ బాగా సౌండ్ బాబా, ఇంత సౌండ్. అర్థమైందా సార్? ఏదో రెండాడ్లు పోయినంత మాత్రాన మీరు ఇలా కొత్త ఎంప్లాయీని అపాయింట్ చేయడం ఏం బాగోలేదు సార్. పోయింది రెండాడ్లు కాదమ్మా, 200 ఆడ్లు. కరెక్ట్, అందులో 198 ఆడ్లు మీ క్రియేటివిటీ వల్ల పోయింది. ఉన్న నిజం చెప్తే అతను ఎందుకు సర్దుడతారు? మేం కాన్సెప్ట్లు చేసుకురావడం, మీరు అందులో మీ క్రియేటివిటీని రంగరించడం, అది ఎవరికీ అర్థం కాకపోవడం. అర్థం కాకపోతే అది నా ప్రాబ్లం కాదు. ఇక్కడ కూడా ప్రాబ్లం మాది కాదు సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? రన్నింగ్ బస్ ఎక్కడం కంటే నడిచి వెళ్ళడం బెటర్. మిమ్మల్ని నమ్ముకునే ఉన్నదంతా అమ్ముకున్నాను. ఇప్పుడు అమ్ముకోవడానికి నా దగ్గర ఈ తెంగర బామ్మ తప్ప ఇంకెవరూ లేరు. నన్ను ఎవరు బావా కొంటారు? అందుకే కదా నేను నమ్మకానికి పట్ల. సార్, మేడం పిలుస్తున్నారు. Come in. Okay. Sorry. Hi. Hello, madam. Hi. Please. Oh, yeah. Thanks. Your name? దివాకర్ ప్రభాకర్ సుధాకర్. నేను అడిగింది మీ పేరే. నేను చెప్పింది కూడా నా పేరే. వాట్? Yes, madam. ఒక మనిషికి ఇన్ని పేర్లా? షాక్ ఫీల్ అయ్యారు కదూ, అందరూ ఇలాగే ఫీల్ అవుతారు. నేను కూడా బిగినింగ్ లో ఇలానే ఫీల్ అయ్యాను. నా 3 పేర్లు వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, అది మీరు వింటే మామూలుగా ఫీల్ అవ్వరు. ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్? నో. వినండి మేడం, బాగుంటుంది స్టోరీ. నాకు ఒక తాత ఉండేవాడు, ఎప్పుడు లేడు అందుకే ఉండేవాడు అంటున్నా. అతని పేరు తాతాజీ. మా తాతాజీకి 3 తాతలు ఉండేవారు. వెనుకటి కాలంలో రిలేషన్స్ అంతేలేండి, మనం పట్టించుకోకూడదు. నేను పెద్దగా పట్టించుకోను. మా తాతాజీకి 3 తాతలంటే మహా ఇష్టం. ఆ 3లో ఒక్కరి పేరు దివాకర్, ఇంకొకరి పేరు ప్రభాకర్, మరొకరి పేరు సుధాకర్. మా తాతాజీ 3 మన్నళ్ళు పుడితే 3కి 3 పేర్లు పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ నేను ఒక్కడిని పుట్టాను. మా నాన్న మా తాతాకి తెలియకుండా చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం అని వేసెక్టమీ చేయించుకున్నాడు. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం ఇది తెలియని మా తాతాజీ కొన్నాళ్ళు బాధపడి 3 పేర్లు నాకే పెట్టి ఆ 3ని నాలో చూసుకునేవాడు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ కదూ. నేనేమన్నా లూజ్ లాగా కనపడుతున్నానా? ఇప్పుడేగా పరిచయం అయ్యారు, అప్పుడే ఎలా తెలుస్తుంది?